ఈరోజు ఎపిసోడ్కి వస్తే ఇంకా సత్యభామని అయితే ఇంకా పూజ చేయడానికైతే పూజ గదిలోకి అయితే వెళ్తుంది. ఇంకా మహాదేవయ్యకి భైరవి అయితే టీ ఇవ్వడానికి వస్తుంది. సత్య వెళ్తుంటే సత్యని అయితే ఆపేసి ఎక్కడికి వెళ్తున్నావు అంటే పూజ చేయడానికి వెళ్తున్న అత్తయ్య, పెళ్ళైనప్పటి నుంచి నేనే చేస్తున్నాను కదా అంటే అది అప్పుడు ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం నువ్వు లేవు అసలుకి అని చెప్పేసి అయితే ఇంకా సత్యని అయితే ఆపేస్తుంది. ఇంకా సత్య పట్టుకొచ్చిన పూల ప్లేట్ని అయితే ఒకసారిగా పైకి ఎత్తి పడేసి నువ్వు చేసే అవసరం ఏం లేదు, పవిత్రంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్లో పూజ చేయాలి అని చెప్పేసి అయితే ఇంకా సత్యని అయితే తిడుతూ ఉంటుంది. ఇంకా సత్యం తిడుతూ మహాదేవని అంటుంది, పోదండి వెళ్ళి కాశీకి వెళ్ళి మనం అక్కడ కాశీలో మునిగేసి వద్దాము, ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది, మనకు పట్టిన దరిద్రం అంతా పోతుంది అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. సత్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయితే నించి ఉంటుంది. నించి ఉంటే ఇంకా వేరేవి అయితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి చెప్తే అర్థం కదా, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మంచిదానివని ఇన్ని రోజులు చేయమని చెప్పాను, ఇప్పుడు నీ గురించి తెలిసింది కదా అని చెప్పేసి ఇంకా ఏమయ్యా ఏమంటావు అనేసరికి నేనేం మాట్లాడతాను నేనేం మాట్లాడని చెప్పేసి అయితే అంటుంది. అనగానే ఇంకా భైరవి అయితే నేనేం చేయాలి అత్తయ్య అని సత్య అనగానే, నువ్వు ఇంటికి గో బోనం ఎత్తాలి, బోనం ఎత్తితే ఆ బోనం నువ్వు ఎత్తగలిగితే అప్పుడు నువ్వు మంచిదాని అని చెప్పేసి నువ్వు పవిత్రంగా ఉన్నావని చెప్పేసి అందరూ నమ్ముతారని చెప్పేసి అయితే ఇంకా సత్యతో అంటుంది. అలా అనగానే ఇంకా భైరవి అలా అనగానే మహాదేవయ్య ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో జయమ్మ అక్కడికి వచ్చి సత్య ఎందుకు బోనం ఎత్తాలి, ఏం ఎత్తదు అని చెప్పేసి అయితే అంటే ఇంకా సత్య అయితే లేదమ్మమ్మ నేను బోనం ఎత్తుతాను, నేనేంటో నిరూపించుకుంటానని చెప్పేసి అయితే సత్య అంటుంది. అది కాదు అనేసరికి ఇంకా మహాదేవయ్య అయితే మా అమ్మ ఏం చెప్పినా అదే ఫైనల్ అని చెప్పేసి అనేసరికి ఇంకా సత్య అయితే అలా అనేసి ఇంకా మహాదేవయ్య అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా సత్య అయితే ఇలా అంటుంది, ఏం అవసరం లేదు మామయ్య నేను బోనం ఎత్తుతాను, నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్పేసి అయితే అంటుంది. అలా అనగా కృష్ణ అయితే అంటాడు, ఏంటి సత్య నువ్వేం మాట్లాడుతున్నావు అనేసరికి నాకు తెలుసు నేనేం చేస్తున్నానో, నాకు అమ్మవారే ఒక అవకాశం ఇచ్చిందని అనుకుంటాను అని చెప్పేసి అయితే ఇంకా సత్య నేను బోనం ఎత్తుకోవడానికి అయితే ఒప్పుకుంటాను అని చెప్పేసి అయితే చెప్పేస్తుంది. చెప్పంగానే ఇంకా భైరవి అయితే అంటుంది, బోనం ఎత్తుకోవడం అంటే నార్మల్గా కాదు, నీ తప్పు ఉంటే మాత్రం ఆ బోనం జరగకుండా అమ్మవారి ఆపుతుంది అని అంటే నా తప్పు లేదని నాకు తెలుసు, అమ్మవారికి కూడా తెలుసు, ఇంకా నా నేను ఎత్తుకోవడం వల్ల ఏం జరుగుతుందో కూడా తెలుసు, నా గురించి అయితే అందరికీ తెలిసిపోతుంది కదా ఇప్పుడు, అందుకని నేను బోనం అయితే ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇందులో ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, నేనైతే రేపు బోనం ఎత్తుతానని చెప్పేసి అయితే ఇంకా సత్య చెప్తుంది. చెప్పంగానే ఇంకా భైరవ్ అయితే సరే మరి రేపు బోనం ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది. అనగానే జయమ్మ అయితే ఏంటమ్మా అలా మాట్లాడవంటే, అవునమ్మమ్మ ఇప్పుడు నేను నిరూపించుకునే టైం నాకు అమ్మవారు ఇచ్చింది, ఇప్పుడు నేనైతే బోనం ఎత్తే నా తప్పు ఏం లేదని చెప్పేసి అయితే నేను నిరూపించుకుంటానని అంటుంది. అనగానే మరి నేను బోనం ఎత్తుకొని ఆ తప్పు నిరూపించుకుంటే అప్పుడు ఏం చెప్తారు అనేసరికి ఇంకా ఇంటికి పెద్దోడైతే నువ్వైతే ఫస్ట్ బోనం ఎత్తు తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి అయితే అంటాడు. అలా అనగానే ఇంకా సత్య ఏం మాట్లాడకుండా అలా అమ్మమ్మతో అయితే సరే అమ్మమ్మ రేపటికన్నీ సిద్ధం చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఇంకా అమ్మమ్మని పట్టేసుకొని అక్కడ నుంచి అయితే సత్య వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఇది ఇలా ఉంటే సత్య వాళ్ళ ఇంట్లో అయితే సత్య వాళ్ళ అమ్మ అయితే ఇంకా సత్య వాళ్ళ నాన్నకు చెప్తూ ఉంటుంది, అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు, సత్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఫోన్ చేస్తారు, రేపు వాళ్ళ ఇంట్లో బోనం ఉందంట రమ్మన్నారు అని చెప్పేసి అనగానే ఇంకా హర్ష వాళ్ళ భార్య వచ్చేసి అయితే మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పేసి అంటే అదేంటమ్మా నువ్వు కూడా రావాలి కదా అని చెప్పేసి అయితే సత్య వాళ్ళ నాన్న అనగానే లేదు మా అమ్మయ్య మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పేసి అంటుంది. అనగానే మీ అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పలేదా అని అంటే నాకు చెప్పింది ఆల్రెడీ ఫోన్ చేసి అయినా కూడా నేను రాను అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా సత్య అయితే బట్టలు మడత చేస్తూ ఉంటే కృష్ అయితే వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా చెప్తే వినిపించదా నీకు, 2 నెలలు అయితే ఇలాగ వెళ్ళిపోతావు కదా ఎందుకు అంత నీకు అని చెప్పేసి అయితే అంటే నేనేంటో నిరూపించుకునే టైం వచ్చింది నిరూపించుకుంటాను నీకు ఎందుకు అదంతా అని చెప్పేసి అయినా 2 నెలలు అని అంటున్నావు 2 నెలలు విడిపోతామని తెలుసు కానీ అప్పటి వరకు ఏదైనా జరగవచ్చు కదా అని చెప్పేసి అంటే ఏదైనా జరగవచ్చు అంటే ఏం జరగవచ్చు అని కృష్ అడగంగానే ఏదైనా జరుగుతుందని నేను క్యాజువల్గా అన్నాను అని చెప్పి సత్య అంటుంది.